తమ్ముడా మెరుగడనై దాదా ఎల్వి శ్రీరాము హాట్ ఫిల్మ్స్ ఇదిగో ఇవాళైనా ఆ కార్డు కొరియర్లో పంపుతారా లేదా? వెళ్ళండి, చీకటి పడకుండా వెళ్ళిరండి. అబ్బా పిల్లి చంపేస్తోంది నీ మొహం మాండ. ఏముందని ఈ కొంపను పట్టుకుని వెళ్ళాడుతున్నావు? సత్యం ఇవాళ నా చేతిలో. ఏమిటిది? కాస్త కొబ్బరి బెల్లం తిందామని. డాక్టర్ గారు మిమ్మల్ని స్వీట్ తినద్దన్నారా లేదా? లేదు. ఏమిటి? బెల్లం. ఎందుకుంటుంది? కేజీన్నర బెల్లం తెచ్చాను వారం క్రితం. పిల్లిలా ఆ పక్క నుంచి వచ్చి ఒక ముక్క, ఎలకలాగా ఈ పక్క నుంచి వచ్చి ఒక ముక్క, మెక్కేస్తుంటే ఇంకెక్కడుంటుంది? వారం అవ్వలేదు తీసుకొచ్చి. ఆరేళ్ళైంది మీకు షుగర్ వచ్చి. మీకోసం నేను తీపి తినడం మానేశాను కానీ మీరు మట్టుకు ఆ నోరు కట్టుకోరు. ఆపుతావా ఇంకా? నేను తినిచచ్చింది సాధింపులు. చిన్న బెల్లం మొక్క తినడానికి లేదు, కాఫీలో పంచదార వేసుకోవడానికి లేదు. ఓ కొంపలు అంటుకుపోయినట్టు అరుస్తో ప్రతిదానికేనా? మాట్లాడితే చాలు, ఇదొకటి అరుగెక్కి అరిచేసి సంసారాన్ని వీధిని పడేసేయడం. మధ్యాహ్నం నుంచి అరుస్తున్నాను. చెవుల్లో లౌడ్ స్పీకర్లు. అమ్మాయికి ఆధార్ కార్డు అర్జెంటు, పంపించమని. అయ్యి ఆ కార్డు ఎలాగా? ఎక్కడ పెట్టారు? నన్ను అడుగుతావేంటి? నువ్వు ఎక్కడో పెట్టేసి. చాలండి, నా మీద పెట్టకండి. భద్రం భద్రం అంటూ మీరే ఎక్కడ కప్పెట్టేసి ఉంటారు. మూసుకో నోరు. రథమనస్తా నువ్వును. బుర్ర తినేస్తావు నోరు పెట్టుకుపడిపోయి. చెప్పుగా. ఏంటి అప్పుడే ముసుకెట్టేశారు? అన్నం మెక్కరా? అక్కర్లేదు, కడుపు నిండిపోయింది. ఏంటి అలక? మానేయండి రథో తిక్క మేడం మీరును. హలో, చెప్పు. ఎప్పుడు? ఖాళీయే. అలాగే, రేపు పొద్దున్న వస్తాను, మాట్లాడదాం. ఏమండి, నిన్న రాత్రి మీకు వచ్చినంత కోపం నేను ఎప్పుడూ చూడలేదండి. అదంతా నీ సంతోషం కోసమే. నాలాంటి మధ్యతరగతి పురోహితుడికి ఈ శని మాసం స్ట్రైక్ పీరియడ్ లాంటిది. శుభకార్యాలు లేక పైసా సంపాదన ఉండదు. నిన్న సాయంత్రం వంటగదిలో చూస్తే బియ్యం డబ్బా ఖాళీగా కనిపించింది. ఉన్న గుప్పిడి బియ్యం నాకు వండి పెట్టేసి నువ్వు ఉపవాసం ఉంటావని నాకు తెలుసు. మామూలు రోజుల్లో బియ్యం అయిపోతే కొంపలు అంటుకుపోయినట్టు ఎంత హడావుడు చేసేస్తాం. నిన్నంత గుట్టుగా ఉన్నావంటే నాకు తెలిస్తే బాధపడతానేగా. మరి ఉన్న బియ్యం నాకు వండి పెట్టేసి నువ్వు పస్తులుంటే నేను బాధపడినా? అందుకని అంత కోపం నటించారా? అనుకున్నానండి బెల్లం వంక పెట్టి బియ్యం డబ్బా వెతుకుంటారని.
పంపించారు ఇవన్నీ. శుభకార్యాలకే తప్ప తద్దినాలకి శూన్యమాసం ఉండదు కదా. మన అదృష్టం బాగుంది, రేపు సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ దేనా. నేను రాత్రి ఫోన్ అదే పూర్ణ, పతివ్రతల సీతా సావిత్రులే కాదే నేలాంటి వాళ్ళందరూ. నాతో పాటు నువ్వు కడుపు కట్టుకున్నావు కదా, అమ్మాయికి ఆధార్ కార్డు వారం క్రితమే పంపేశాను. కుటుంబ విలువలను మనుషుల నైతిక నడతను చిత్రముగా మనకు తెలిపే లఘు చిత్రములు మరి లేవా. ఎల్బి శ్రీరామ్ లఘు చిత్రములు మరి లేవా, చూడలేదా మరి రావా చూడబోవా. బహు ఆనందం కలిగించి చక్కటి చిత్రములుగా నిలిచి లఘు చిత్రములు మరి లేవా. ఎల్బి శ్రీరామ్ లఘు చిత్రములు మరి లేవా, చూడలేదా మరి రావా చూడబోవా. జాతి కథలు తెలుసుకోరా, చూడలేదా మరి రావా చూడబోవా. మా నాన్న ప్రసాదం పండగ గంగిరెత్తు దేవుడు ప్రేమికుడు మణి కుటుంబం డోలు సన్నాయి పసుపు కుంకుమ ఎందరో మహానుభావులు అంటూ ఎల్బి శ్రీరామ్ లఘు చిత్రములు మరి లేవా, చూడలేదా మరి రావా చూడబో. తన దాహం తీరక హార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న ఖండికలు తీయడం మొదలెట్టారు. మంచిని పెంచడం కోసం, పంచడం కోసం, పువ్వు చెట్టు మనిషి మట్టి చెప్పే గొప్ప కథల కోసం, నైతిక విలువల కోసం, యువత మంచి నడత కోసం, ఉత్తమ కుటుంబ కథ చిత్రాల కోసం, తరాల అంతరాలను తగ్గించడం కోసం, జీవితాలను జల్లెడ పట్టిన జీవికల కోసం, కుటుంబ విలువల కోసం, ఇంటిల్లా పాది ఎంచక్క చూసే చిట్టి చిత్రాల కోసం, తేగబద్ద లాంటి కమ్మటి పొట్టి చిత్రాల కోసం, మిఠాయి పొట్లాల లాంటి చిట్టి పొట్టి కథల కోసం, మనసుకు హాయి అనిపించే మంచి చిత్రాల కోసం, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనిపించే హార్ట్ ఫిల్మ్స్ కోసం, మానవ జీవితాన్ని దర్పణం బట్టే మార్పుడి డిజిటల్ చిత్రాలు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయండి. ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్, 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 ఎల్బి శ్రీరామ్
యూట్యూబ్ ఛానల్ ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఎల్బి శ్రీరామ్స్ యూట్యూబ్ ఛానల్ ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఎల్బి శ్రీరామ్ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.